ఇది నేను దీనికి జనసేన ఆవిర్భావానికి చాలా నలిగాను. పార్టీ పెట్టాలా లేదా అంటే దానికి ముందు మీకు తెలియజే అంటే నేను పంచుకోవాల్సింది, కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఒక సంస్థ పెట్టాను. దట్ ఈస్ ఆరిజిన్ పాయింట్ ఆఫ్ జనసేన. జనసేన ఆవిర్భావానికి మూలం కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్. అది ఏ పరిస్థితుల్లో పెట్టాల్సి వచ్చింది అంటే సగటు మనిషికి, అది కులం ఉండదు మతం ఉండదు, సగటు మధ్యతరగతి మనిషికి వాడు కట్టుబాట్లను పాటిస్తాడు, చట్టాలకి అతీతంగా వెళ్ళడు, విత్ ఇన్ చట్టాలకి లోబడే బతుకుతాడు, భయపడతాడు పోలీసులంటే, లా అంటే భయపడతాడు, చట్టాలంటే భయపడతాడు. కానీ అలాంటి అలాగే పెరిగాను నేను కూడా. ఒకసారి నేను నా కష్టాలు ఎలా ఉన్నాయంటే, నేను తెచ్చిపెట్టుకున్న కష్టాలు కాదు అవి, నాకు నా కష్టాలు లేవు. నిజంగా చెప్పాలంటే నేను తెచ్చిపెట్టుకుని అరుగు తెచ్చుకున్న కష్టాలు ఉన్నాయన్నీ. బంగారం షూటింగ్ చేస్తామంటే నా ఒళ్ళోకి ఒక వడ్డీర కులానికి చెందిన ఒక వ్యక్తి ఆ పక్కన రాళ్ళు కొడతా నా తన బిడ్డ ఇట్లా అయిపోయాడని చెప్పి మొత్తం ధనుర్వాతం వచ్చేసి బిగుసుకుపోయింది ఆ బిడ్డ చే, ఒక 5-4 ఏళ్ళ బిడ్డ నా ఒళ్ళో పడేసాడు, అన్న ఇతను చెయ్యను, నా ఏడుపు వచ్చేసింది. ఎందుకు సినిమా నుంచి దూరం అయిపోయానంటే నేను సినిమాలో ఎప్పుడు ఆనందాన్ని చూడలేదు. నేను ఎప్పుడు సినిమాలోకి ఎందుకు వచ్చానంటే నేను బద్దకస్తుని కాదని చెప్పడానికి వచ్చాను మా అన్నయ్యకి. నాకు నిజం కోరికలు లేవు. నాకు నా అన్నయ్య ఏమనుకుంటారు, వీడు తప్పించుకుని తిరుగుతున్నాడు పని పాట లేక. మా అన్నయ్య ఒకటే మాట అన్నాడు, నీకు చిరంజీవి నీ తమ్ముడు కాకపోతే నువ్వు ఇలాగే ఉంటావురా అని అడిగాడు. నువ్వు చిరంజీవి తమ్ముడు కాబట్టి నీకు అన్ని చెల్లేస్తున్నాయి, నీకు నిన్ను ఉద్యోగం, నీ తల్లిదండ్రులు పోషించక్కర్లా, నీ అక్క చెల్లెళ్ళు బాధ్యతలు లేవు, కుటుంబ బాధ్యత లేదు, నువ్వు ఏ యోగ మార్గాలు ఏ ధర్మాలని చెప్తారా, నువ్వు ఓ పని చేయి, నువ్వు అన్ని సాధించి అప్పుడు చెప్పి అప్పుడు నీ కథలు వింటాను. ఇప్పుడు చెప్పాలంటే మన దగ్గర మాకు ఆ అవసరం రాకుండా పోయింది. ఇప్పుడు అంటే అప్పటికి ఇప్పటికీ నేను ఒకటే వ్యక్తిని. నాకేమనిపించిందంటే యోగ మార్గంలోకి వెళ్ళినా స్వార్థం అనిపించేసింది నాకు. భక్తి మార్గానికి వెళ్ళినా కానీ తిరిగి వచ్చి ప్రపంచానికి చేయాలి. సో దాంట్లో భాగంగా సినిమాల్లోకి వచ్చా. సినిమాల్లో ఇప్పుడు మీరు చూసిన పాటలు కానీ ఇవన్నీ కానీ నా లోపల దహించుకుపోతుంది, నా వేదన అది. పుస్తకాల్లో, చరిత్ర పుస్తకాల్లో మనకి నీతులు అన్ని చెప్తారు, ఒక్కొక్క నాయకుడు ఎంత గొప్పవాడో చెప్తాడు, చట్టాలు ఎంత గొప్ప చెప్తాడు, ఒకటి పాటించేవాడు నాకు కనిపించను. ఒకసారి ప్రతిదానికి నేను ఒక చిన్నపాటి పెన్షన్ కావాలన్నా నేను చెప్పి లంచం ఇవ్వాలి, సగటు మనిషికి ఉండే కోపాలు అన్ని పెట్టుకుని సినిమాల్లో చూపిస్తే నా లోపల తృష్ణ తీరుద్దు అనుకున్నాను. సినిమాలు హిట్లు అవుతున్నాయి కానీ నేను అనుకుంటున్నా నాకు లోపల శాంతి రాలా. నాకు కానీ నేనేం చేశానంటే ఒక 3-4 సినిమాలు చేసి నేను మా అన్నయ్యకి ఒకటే చెప్పదలుచుకున్నాను. ఆ రోజున నేను బద్దకొస్తుంది కాదు, ఖుషి తర్వాత ఇంకో 3-4 సినిమాలు చేసి 5 సినిమాలు చేసి సినిమాల నుంచి వెళ్ళిపోయి ఏదన్నా ఒక ఆశ్రమంలో బతుకుదామని నా కోరిక, అంతకుమించి వేరే కోరిక లేదు. భగవంతుడు తప్ప నేను అన్ని ఇచ్చాను, నేను కోరుకుంది ఇవ్వదాను.